ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి రికార్డులను కంప్యూటర్లో నమోదు చేసి వెబ్ల్యాండ్ అనే పోర్టల్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంచామని చెప్తుంది. భూమి రికార్డులో మార్పులు చేర్పులు చేయడాన్ని ఆన్లైన్లో ఉంచామని, ఈ ఆన్లైన్ భూమి రికార్డుల ద్వారా ఎవరైనా తమ భూముల్ని ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చని చెప్తుంది. అంతేగాక ఆన్లైన్ భూమి రికార్డుల ఆధారంగానే బ్యాంకు నుంచి వ్యవసాయక రుణాలు తీసుకోవడము, భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, తనఖాలు, తాకట్లు పెట్టడం చేయవచ్చని, ఈ ఆన్లైన్ భూమి రికార్డులను బ్యాంకులకు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. దీనిని మీ ఇంటికి మీ భూమి అనే వెబ్సైట్గా ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి భూముల వివరాలను మార్చే అధికారం తహసీల్దారులకు ఇవ్వబడింది. వెబ్ల్యాండ్ ఆధారంగా భూమి రికార్డుల్లో తమకు ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేసి, ఆ చేసినటువంటి మార్పులను సరిదిద్దాలంటే వేలాది రూపాయలు బాధితుల నుంచి లంచాల రూపంలో రెవెన్యూ శాఖ గుంజుతుంది. వెబ్ల్యాండ్ అన్నది ధనిక వర్గాలు భూమాఫియా రికార్డులను ట్యాంపరింగ్ చేసి పేదల భూములను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక సాధనంగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందినప్పటికీ దురదృష్టవశాత్తు దీనిపై ఎటువంటి చర్య ఇంతవరకు తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా వస్తున్నటువంటి ప్రజా ఫిర్యాదులలో 90% వెబ్ల్యాండ్కు సంబంధించినటువంటి భూమి సమస్యలే ఉంటున్నాయని పత్రికలు, మీడియా కూడా కథనాలను వెలువరిస్తుంది. ఇప్పుడు మనం మధ్య నూకరాజు కథ విందాం. మధ్య నూకరాజు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్కు చెందిన రోలుగుంట మండలంలో కొంతలం అనే గ్రామానికి చెందిన ఒక పేద రైతు. ఇతను తన తమ్ముడితో కలిసి 3 ఎకరాల మెట్టు భూమిని సాగు చేసుకుంటూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మేటుగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివించుకుంటున్న ఒక పేదవాడు. 2016 జూలై నుంచి మొదలుపెట్టి 2016 డిసెంబర్ లోపల మజ్జి నూకరాజు, అతని తమ్ముడు మజ్జి నానిబాబుల భూమి రికార్డుల్లో తమకు ఇష్టం వచ్చినట్టుగా పలుమార్లు మార్పు చేశారు. మజ్జి నూకరాజుకి ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. ఆయన పలుమార్లు రెవెన్యూ అధికారులను కలిసి తన గోడు వెళ్లబుచ్చుకున్నాడు. చివరికి 2017 ఫిబ్రవరి నెలలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. కానీ మజ్జి నూకరాజు తనకు చేసిన అన్యాయాన్ని గురించి రికార్డులు, సాక్ష్యాధారాలతో సహా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తూనే ఉన్నాడు. నా పేరు మజ్జి నూకరాజు. మాది కొంతలం గ్రామం, రోలగుంట మండలం. 2016 జూలై నుంచి డిసెంబర్ లోపల 4 సార్లు రికార్డులు మార్పులు చేసేశారు. ఇదేంటని అధికారులు నిలదీస్తే నీ దిక్కున్న దగ్గరికి వెళ్ళి చెప్పుకొని అన్నారు. అదే 2017 ఫిబ్రవరి 6వ తారీఖుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇదివరకు కూడా వెళ్ళి ఎంఆర్ఐ కావాలని, మీరు ఎంఆర్ఐ ఆఫీస్ ఎందుకు వెళ్ళలేదని దాబాస్తే ఇప్పుడు వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా నాకు. ఆన్లైన్ భూమి రికార్డులు పెట్టిన తర్వాత రైతులకి సమాచారం అందుబాటులోకి వచ్చిందని గవర్నమెంట్ అంటుంది, మీరేమంటారు? అసలు అంతా మోసం. అంటే ఎలా మోసం అంటే ఎబ్లైండ్ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల రైతులకి చెప్పనవసరం లేకుండా డబ్బులు ఇస్తే వెంటనే మార్చేస్తున్నారు. ఈ రోజు మార్చేస్తున్నారు, రేపు మళ్ళీ డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఎక్కువ మార్చేస్తున్నారు.
అంటే మరి వెబ్లాండ్ లో మార్చేటప్పుడు అధికారులు పట్టాదారులకు ఏమీ తెలియజేయట్లేదా? అసలు ఎటువంటి సమాచారం, నోటీస్ కానీ తెలిసి చెప్పడం కానీ, తెలిసి ఏంటి ఇలా ఎందువల్ల మారుస్తుందని చెప్పడం, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళ చేతిలో కీ ఉందని చెప్పి ఇష్టాసారం మార్చేసి డబ్బులు తీసేసుకుంది తప్ప పేద రైతులు అన్న వాళ్ళకి ఇటు ఇది చాలా దారుణంగా చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. వెబ్లాండ్ లో మార్చిన విషయం మీకు ఎలా తెలిసింది? ఆ తర్వాత బ్యాంక్కి వెళ్దారు కదనేసి ఆన్లైన్ మీ సేవలు చూసాం. చూస్తే మీ భూమి లేదు ఇందులోనే ఉండని చెప్పి మీ సేవలు చెప్పారు. మీ భూమి ఇందులో లేదు, వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయి వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు వాళ్ళు ఇష్టసారి నోటుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్ భూమి రికార్డుల వల్ల పదే పదే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి రికార్డులు తీసుకోవడము, నకళ్ళు తీసుకోవడం అవసరం లేకుండా బ్యాంక్కి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలన్నా లేదా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా నిమిషాల మీద జరిగిపోతుంది. కాబట్టి వెబ్లాండ్ వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని గవర్నమెంట్ అంటుంది, మీరేమంటారు? అది భూస్వాములకి, డబ్బున్న వాళ్ళకి, ధనికులకి తప్పించి పేదవాళ్ళకి, గిరిజనులకి అసలు ఇది చాలా అన్యాయంగా చేస్తున్నారు. అది డబ్బున్న వాళ్ళకి మాత్రమే సర్వే నెంబర్ చూపిస్తే క్షణాల్లో చేసేసి రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు. అది డబ్బున్న వాళ్ళకి మాత్రమే, కానీ డబ్బులే నిరుపేదలు మాత్రం చాలా దారుణమైన వ్యవస్థ ఇది. ఇప్పుడు ఈ వెబ్లాండ్ భూమి రికార్డుల్ని ఉంచడమా మంచిదా, అలా తీసేస్తా, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అసలు మాన్యువల్గా అప్పుడు పాత పద్ధతిలో ఒక పుస్తకం రాయడం కానీ, ఒక అదే పాత పద్ధతిలో అనుకో పుస్తకం ఇచ్చారనుకో రికార్డులు మార్చినప్పుడు పెన్నతో కొట్టాలి, అడంగులు మార్చాలనుకుంటే ఒక 1B మార్చుకుంది పెన్నతో కొట్టాలి. ఇప్పుడు అది ఏమి లేకుండా కీ వాళ్ళ చేతిలో తిప్పేసి మార్చేసి చేస్తున్నారు. అది మాలాంటి పేదలకు తెలియటం లేదు అసలు వాస్తవం. సో కాబట్టి వెబ్లాండ్ అనేది రైతులకు ఉపయోగం లేదంటారు? అసలు లేదు, 100% కూడా రైతులకు మాత్రం ఉపయోగం కాదు. డబ్బున్న వాళ్ళకి మాత్రమే, భూస్వాములకే వెబ్లాండ్ చాలా 100% ఉపయోగం. కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే కంప్లైంట్లు ఉన్నాయి కానీ 100కి కేవలం 5% మాత్రమే కంప్లైంట్లు వస్తున్నాయి, 95% మంది రైతులు సంతోషంగా ఉన్నారు, ఇలాంటి 1-2 కేసుల్లోనే సమస్య వస్తుంది అని అంటుంది, మీరేమంటారు? లేదు, 95% భూస్వాములకి, డబ్బున్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. 95% నిరుపేదలు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన రోజు తిరగకుండా ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ వెళ్ళడం, వెళ్తే తీసేయడం, మళ్ళీ మరుసటి వేసేయడం, లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, పిలుస్తాం అనడం అసలు పట్టింది. చాలా దారుణమైన వ్యవస్థ ఇది. ఇప్పుడు వెబ్లాండ్ లో మార్పులు చేయాలని అంటే మీరు దరఖాస్తు పెట్టాలా, ఫీజు అయినా కట్టాలా? ఫీజు కట్టేస్తే సరిపోద్ది, దరఖాస్తు పని లేదు, డబ్బులు ఇస్తే అలా మార్చేస్తారంటే. ఇప్పుడు మామూలుగా ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఆన్లైన్లో ఒక యాడింగ్ చేయాలంటే ఎంత వరకు వసూలు చేస్తున్నారు? ఒక ఎకరానికి అయితే ఇంచుమించి 10,000 వరకు వసూలు చేస్తున్నాను. 10,000 మార్పులు గట్ట చేసి ఈ పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఎకరానికి అబ్బో ఇంచుమించి 5,000 వరకు తీసుకుంటున్నారు. ఈ పాస్ బుక్ ఓకే చేయాలంటే 5,000 వరకు ఖచ్చితంగా గుంజేస్తున్నారు. అది పేదవాళ్ళు అనుకో ఇంక చేసుకోలేకపోతారు, అదే భూస్వాములు అనుకుని తను డబ్బులు ఇస్తే వాళ్ళకి చేసేస్తారు ఆన్లైన్లో. ఇప్పుడు వెబ్లాండ్లోని అక్రమాలకు పాల్పడ్డారని మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, దానిపై నేనే ఎంక్వైరీ చేశారా? అసలు ఎటువంటి ఎంక్వైరీ కూడా 2016 జూలై నుంచి 2017 మార్చిలోకి వచ్చాయని ఇదివరకు ఎటువంటి ఆయన మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఆయన పిలుచాడడం కానీ ఇప్పుడు వరకు ఏమి కూడా జరగలేదు. ఇందుకే మరి వెబ్లాండ్ ఉంచాలంటారా తీసేయాలంటారా? పేదలకు న్యాయం జరగంటే వెబ్లాండ్ తీసేవాళ్ళు.